తొంభై సంవత్సరాల క్రితం కింగ్ నెబుకగ్నెజర్ టైంలో ఎరుషలేముని ఓడించి ఆ ప్రజలందరినీ చెరపట్టుకొని బబులోని దేశానికి స్లేవ్స్గా తీసుకొచ్చాడు కింగ్ నెబుకగ్నెజర్ వీళ్ళ దేశానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఎలా ఉన్నారో బబులోన్లో వీళ్ళు ఎలా ఉన్నారు బానిసలుగా ఉన్నారు వీళ్ళు ఎరుషలేము మరలా తిరిగి వెళ్తారు అనే ఆజ్ఞ వీళ్ళకి దేవుని మాట ప్రకారం ప్రవచనాల్లో ఉన్న రాజు చెప్పాలిగా ఆయన చెప్పకుండా వెళ్తారా వెళ్ళరు కదా మా జీవితం అంతా ఈ బబులోన్లో ఈ చెర అనుభవించటమే అనే స్థాయిలో ఉండిపోయారు వాళ్ళు వన్ ఫైన్ డే ఆయన రాస్తున్నాడు బబులోన్లోనే ఉండి వాళ్ళ చెర కింద బానిసత్వంలో మా దేశాన్ని వదిలేసి ఓడిపోయిన వాళ్ళం కాబట్టి ఉండిపోతాము మా పిల్లలు 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 ఆ బానిసత్వంలోనే ఉండిపోతాము అనుకున్నాం కానీ యహోవా హస్తాన్ని బట్టి మేము ఎరుషలేమునకు వచ్చి తిమి అన్నాడు ఇక్కడ ఏం అర్థమవుతుంది వీళ్ళు ఉండవలసింది ఎరుషలేములో వీళ్ళు పిల్లల పిల్లలు బ్రతకవలసింది ఎరుషలేములో ఈ యరుషలేమును గూర్చి వీళ్ళ పిల్లలను గూర్చి వీళ్ళ సంతానాన్ని గురించి వీళ్ళకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది రక్షకుడు వీళ్ళలో నుంచి బయటకు రావాలి సర్వ ప్రపంచానికి రక్షణని ఇవ్వాలి వీ ఆయన ద్వారా సర్వ ప్రపంచం రక్షించబడి పరలోక రాజ్యం చారాలని దేవుని సంకల్పం వీళ్ళ విషయంలో ఉండగా బబులోను దేశంలో వీళ్ళు ఎలా ఉంటారు ఇంత భవిష్యత్ సంకల్పం ఆత్మ సంబంధమైన సంకల్పం ఎరుషలేమ ప్రజల గురించి దేవుడు కలిగి ఉండగా బబులోని దేశంలో బానిసలుగా వీళ్ళెందుకుంటారు ఉండకూడదు కానీ ఉన్నారు తీసుకొచ్చింది ఏది ఇప్పుడు ఈ బబులోన్ నుంచి ఈయన యజరా ఎరుసలేమకు వచ్చినందుకు అంటున్నాడు నా జ్ఞానంతో నా తెలివితో నా మాటకారితనంతో రాజుగారిని బోల్తా కొట్టి అనలేదు ఆయన ఏమన్నాడు యహోవా హస్తము నాకు తోడుగా ఉండడాన్ని బట్టి నేనుండవలసిన నా పిల్లలు ఉండవలసిన రేపు రక్షకుడు మా ద్వారా బయటకు రావలసిన దేశానికి స్థానానికి నేను వచ్చాను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు మీరు ఎక్కడున్నారు దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలని బైబిల్ చెప్పింది దేవుని పిల్లలు ఏ స్థాయిలో ఉండాలని నీ కిచెన్ ఎలా ఉండాలి నీ పశువులు ఎలా ఉండాలి నీ పొలం ఎలా ఉండాలి నీ ఇల్లు ఎలా ఉండాలి నువ్వు లోనకొచ్చినప్పుడు ఎలా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి నీ పరిస్థితులు ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది నువ్వు ఏ స్టేటస్లో ఉండాలని బైబిల్ చెప్పింది ఏ స్టేటస్లో ఉన్నావు ఉండటానికి కారణం ఏంటి యువర్ మిస్టేక్ వాళ్ళు బబులో ఉండటానికి కారణం ఏంటి దేర్ మిస్టేక్ దేర్ దిస్ ఉండేటువంటి అవసరం లేదు నీకు ఆ అడ్రస్ దేవుడు నిర్ణయించలేదు నీ ప్లేస్ ఎరుషలేం ఆశీర్వాదములు నీ ప్లేస్ కృపలు నీ ప్లేస్ నువ్వు ఇక్కడ ఉండాలి శాపాల దగ్గర కాదు నష్టాల దగ్గర కాదు నాకు జరిగిన కష్టాల దగ్గర కాదు నేను ఉండాల్సింది ఈ సంతోషంలో నేను అక్కడ ఎందుకుంటున్నావు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు కరుణా హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రార్థన సరిగ్గా దేవుని దగ్గర చేస్తే దేవుడిని ఉంచుతాడు ఇక్కడ ఉంచుతాడు దేవునికి స్తోత్రం మొదటి దిన వృత్తాంతాలు నాలుగవ అధ్యాయంలో దేర్ వాజ్ ఎ మ్యాన్ కాల్ ఎ బైస్ అనే మాటకు అర్థం వేదన బాధ దుఃఖం కష్టం దరిద్రం అని అర్థం వాళ్ళమ్మ పేరు పెట్టిందంట ఎందుకంటే చాలా వేదన పడి అతను కందంట వాడి పేరే వేదన వాడి జీవితం కూడా వేదన అయిపోయింది వాళ్ళ అన్న మంచి పేర్లు అందరూ మంచి జీవితంలో ఇతను మాత్రం దరిద్రంలో ఉన్నాడు మన రాత ఏం చేస్తాం ఈ మాత్రం బాగా మాట్లాడతాం కదా మనం మన రాత ఏం చేస్తాం మనం మన చేతుల్లో లేదు అంతే జీవితం నో అలా అనుకోలేద ఎవరినడు తెలుసా ఒకవేళ నేను వేదనైనా సంతోషంగా మార్చగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు ఒకవేళ నేను కష్టమైనా ఆనందంగా నన్ను మరల్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇజ్రాయేలీయుల దేవుడు ఆయన ఈయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు నేను ఇక్కడ నుంచి వేదన నాలుగే నాలుగు మాట్లాడిగా నిశ్చయంగా ఖచ్చితంగా నువ్వు నన్ను ఏం చేయాలి ఆశీర్వదించాలి నా సరిహద్దులు ఏం చేయాలి నేను పేదవాడిని కొంపలేదు నాకు నేను ఇక్కడి నుంచి నేను విశాల పరచబడుతూనే ఉండాలి ఈ స్థలం ఇటు స్థలాలు కొనాలి ఇటు స్థలాలు కొనాలి ఇటు స్థలాలు కొనాలి ఇటు స్థలాలు కొనాలి ప్రైజలో దీని పెద్దోడికి ఇవ్వాలి దాని చిన్నోడికి ఇవ్వాలి దీనికి పుట్టిన పిల్లకి ఇవ్వాలి దానికి చిన్నదానికి ఇవ్వాలి వీళ్ళందరూ వచ్చిన ముసలి ప్రాహువుల్లో మా నాన్న మాకు చేసిన మేలు గొప్పది అని సంతోషంతో నన్ను సమాధిలోకి పంపించాలి నిశ్చయంగా నువ్వు నా సరిహద్దులు ఏం చేయాలి నెలాఖరణి దడాకరణ బ్రతుకొద్దు నాకు యూ మస్ట్ బ్లెస్ మీ ఇంకొక మాట అడిగాడు అదే రహస్యం ఇక్కడ చూడండి మూడోది ఏంటి ఈయనన్నాడు నీ హస్తం నీ చెయ్యి నాకు తోడుగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను మిస్టర్ దరిద్రమైనా మిస్టర్ వేదనైనా ఏమండి డాక్టర్ నష్టమైనా నా పరిస్థితిని ఏం చేస్తావు నీ హస్తం ఏం చేస్తుంది ఇది మహిమ కలిగిన హస్తం గ్లోరీ టు గాడ్ ఇది ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ ఈ హ్యాండ్ చెయ్యగలిగిందేది కూడా అయ్యా నీ హస్తం నాకు తోడుగా ప్రైజ్ అలా నెంబర్ ఫోర్ నాలుగవది కీడు రాకుండా నా బ్రతుకంత కీడే ఎప్పుడు చూసినా కీడే కీడు రాకుండా నన్ను ఆ ప్రార్థన యహోవాకి ఇష్టమైందంట ఆయన దాన్ని ఆలకించి వాడి జీవితాన్ని ఏం చేశాడు ఎబ్బేజు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు అనుకున్న విధంగానే దేవుడు అతన్ని దీవించాడు ప్రైజ్ ఈ ఈరోజు మీతో చెప్తున్నా గొడ్రాలితనం తనం నీలో ఉండడానికి వీల్లేదో ఇది దేవుని చిత్తం కాదు బైబుల్ పట్టుకొని ప్రభు పాదాలను పట్టుకొని నువ్వు పోరాడాలి నేను ఈ స్టేట్లో ఉండటానికి వీలు తండ్రి నువ్వు ఇలాంటి దేవుడు నాకు తోడుగా ఉండగా నేను ఎందుకు ఇలా ఉండాలి నీ వాక్యం సత్యం నీ యొక్క మాట సత్యం నీ శక్తి సత్యం ఆ రోజును ఎలిజబెత్ మీదకి వచ్చావు మరియ మీదకి వచ్చావు కమింగ్ టు మై లైఫ్ హోలీ స్పిరిట్ ద క్రియేటివ్ స్పిరిట్ లేని దాన్ని ఉన్నట్టు ఉన్న దాన్ని లేనట్టు సృజించగలిగిన వాడా కమింగ్ టు మై లైఫ్ పోరాడు ఏ లాగా ఏం చెయ్యి కాంప్రమైజ్ అవ్వద్దు పోరాడు నువ్వు ఆశీర్వాదంలోనే ఉండాలి కానీ దరిద్రంలో ఉండడానికి వీలు లేదు మీ పిల్లలు అభివృద్ధి చెందాలి కానీ దిగజారిపోవడానికి వీలు లేదు దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ నువ్వు ఎక్కడ ఉండాలి ఎక్కడికి వచ్చావు ఆయన అంటున్నాడు ఆయన కరుణాహస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి బాబిలోని యొక్క బానిసత్వం నుంచి నా స్వతంత్ర వచ్చా చెప్పండి నేను వస్తా నా దేవుడు తెస్తాడు నువ్వు కాముగా కూర్చుంటే తాడు ఎబ్బేజులాగా పోరాడితే తెస్తాడు మాట్లాడితే తెస్తాడు విడుదల కోరుకుంటే తెస్తాడు ఆశీర్వాదం నా జీవితంలో ఉండాలి దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ దట్స్ మై ప్లేస్ అని నువ్వు గుర్తిస్తే తెస్తాడు